కొత్త ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. రాజన్న రాజ్యం తీసుకొస్తారని చెప్పిన వ్యక్తులు ఈరోజు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు. గత 100 రోజుల్లో అన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమైన నాయకులపైన దాడి చేస్తాం, వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేస్తాం. కొంతమంది అయితే గ్రామంలో ఉండేదానికి లేదని గ్రామం నుంచి వెళ్ళేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. మీరు విన్నారు, చాలామంది బాధితులు కూడా మాట్లాడారు, ఏం తప్పు లేకపోయినా వాళ్ళపైన దొంగ కేసులు పెడతాం. ఏకంగా పోలీస్ సోదరులే డైరెక్ట్గా చెప్తాం, నువ్వు రావు దూరికి, నువ్వు వస్తే నేను బతకనీరు, మీరు వెళ్ళిపోండు వెళ్ళిపోండి అని చెప్పే పరిస్థితికి ఈరోజు పోలీసులే వచ్చారంటే అలాంటి రాక్షస రాజ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు కనపడుతుంది. కులాలు మతాలు అతీతంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటేశారో, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో, వాళ్ళందరినీ ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. మీరే చూశారు, మా ఎస్సీ సోదరులు చెప్తా ఉన్నారు ఎంత ఇబ్బంది పెట్టారు, మా ముస్లిం సోదరులు కూడా చెప్పారు, భూమిని వదిలేసుకున్నారు, కొంతమంది ట్రాక్టర్లు వదిలేసి గుంటూరుకు వచ్చి బతికే పరిస్థితి వచ్చింది. 100 రోజులు తెలుగుదేశం పార్టీ కూడా మేము చాలా ఓర్పు పెట్టాం, ఈ ప్రభుత్వం మారుతుందేమో, ఇప్పుడన్నా తెలుసుకుంటారేమో, ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారే, పారదర్శకమైన పరిపాలన, అందరూ సంతోషపడే విధంగా నేను పరిపాలిస్తానని ఇన్ని మాటలు చెప్తున్నాడు. ఓకే, 100 రోజులు అవకాశం ఇద్దాం మేము అనుకున్నాం, కానీ 100 రోజులు చూస్తే ఏం మారలేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే కార్యకర్తలు చంపారో అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ 7 మంది కార్యకర్తల్ని చంపేస్తాం కూడా జరిగింది. ఏకంగా మా నియోజకవర్గం సొంత నియోజకవర్గం మంగళగిరిలో కూడా ఒక కార్యకర్తని ఒక నాయకుడిని చంపుతాం జరిగింది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉన్నాయని ఒక్కసారి మనందరం ఆలోచించాలి. అందుకే మా జాతీయ అధ్యక్షులు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయాలి, బాధితులందరినీ ఆదుకోవాలి, వాళ్ళకి ఇక్కడ ఉండేదానికి భోజనాలు కానీ అన్నీ పార్టీ తరఫున చూడాలనేది ఆయన నిర్ణయించారు. ఇప్పటికీ 4 రోజులైంది ఈ శిబిరం ప్రారంభించి, అంతేకాకుండా పెద్దనమ్మను ప్రకటించారు, ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆదుకుంటామని ఆ కార్యక్రమం కూడా ప్రారంభించాం. అంతేకాకుండా వాళ్ళ పిల్లలు చదివే ఉంటే కూడా ఆ బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నేను ఇక్కడ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పారు, మీకు సమయం ఇస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్కి సమయం ఇస్తున్నాం, ప్రజల్ని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళాలి గ్రామాల్లో వదలాల్సిన బాధ్యత మీపైన ఉంది, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీపైన ఉంది. అంతేగాని దొంగ కేసులు పెడతాం, కొన్ని గ్రామాల్లో ఎస్ఐ గారు పిలుస్తున్నారు, రాండి ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను చెప్తారు. గ్రామంకి వెళ్ళిన తర్వాత వాళ్ళపైన దొంగ కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఒక ఫ్లెక్సీ ఉంటే వాళ్ళే చింపేసి వీళ్ళు చింపారని చెప్పి మా ఎస్సీ సోదరుల పైన కేసు పెట్టారు 50 మంది పైన. ఇంకో పక్కన ఎవరో పెద్ద బోర్లు ఉంటే ఆ బోర్లన్నీ తీయేస్తే వీళ్ళపైన మళ్ళీ ఇంకొక 20 మంది పైన కేసులు పెట్టారు. ఇప్పటికే ఒక్క ఊర్లో 200 మంది పైన ఒక్కొక్కరి పైన 4 కేసులు. ఎంత అన్యాయం అండి ఇది, ఎప్పుడు జరగలేదు పిన్నెల్లి గ్రామంలో, ఎప్పుడు జరగలేదు ఇది. మేమందరం కూడా మంత్రులుగా చేసిన వాళ్ళమే, ఈనాడు మేము ప్రోత్సహించలేదు ఇది. రౌడీజం ఉండేదానికి లేదు, ఆంధ్ర రాష్ట్రం శాంతి భద్రతలు ఉండాలి, అప్పుడే పెట్టుబడులు వస్తాయి, ప్రజలందరూ కూడా హాయిగా ఉండొచ్చు అనే ఆలోచనతో మేము పరిపాలిస్తే ఈ 100 రోజుల్లో వీళ్ళు చూపించింది ఒకటే, రాక్షస రాజ్యం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఓటేశారో వాళ్ళు ఇబ్బంది పెట్టాలా, వచ్చే ఎన్నికల్లో ఎందుకంటే పంచాయతీ ఎన్నికలున్నాయి, మున్సిపల్ ఎన్నికలున్నాయి, అందరం భయపడతాం, సమర్థవంతమైన నాయకులు ఉంటారు, ఊరు నుంచి వెళ్ళేద్దాం, అప్పుడు అన్నీ మనకు వస్తాయిలే అన్న దురాలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు పక్కన జరుగుతుంటే ఇప్పుడు వాళ్ళతో ఒక ర్యాలీ పెడతారు. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది, అధికారంలో వాళ్ళు ఉన్నారు, బాధితులు ఉన్నారంట, వాళ్ళు ర్యాలీ పెడతారు, కానీ ఎక్కడికి వెళ్తున్నాం? ప్రజాస్వామ్యం ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో? రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది మనం ఎక్కడనే ఉండొచ్చు భారతదేశంలో, అలాంటిది ఊరు నుంచి వెళ్ళేసే పరిస్థితి. అందుకే మళ్ళీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం,
ఈ నెల 11వ తారీఖు నాటికి ఎవరైతే మీరు గ్రామాల నుంచి వెళ్ళేశారో వాళ్ళందరినీ తిరిగి తీసుకెళ్ళి ఆ గ్రామాలు విడిచిపెట్టాలా, అదే కాకుండా వాళ్ళకి రక్షణ కల్పించాలా, ఈ దొంగ కేసులు ఎవరిపైన పెట్టారో ఆ దొంగ కేసులు కూడా తీయాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఉందని